రకాల సమస్యలు ఇక్కడ. ఒకటి ఆలస్యం, రెండు తడిసి మొలకెత్తుతుంది. లేదు సార్, నా దగ్గర మొలకలేం రాలేదు. పోయిన ఇల్లే ఇంతది ఇంతనే కదమ్మా. అవుతాలేదు, తీసుకోకపోతేనే నడుస్తుంది కదా. నువ్వు తీసుకుంటే సమస్య లేదు కదా. ఇప్పుడు 15-20 రోజులు ఒక సెంటర్ లో రైతు రోజు కూలికి పోయినా కూడా ఆయనకు 500-700 వస్తుంది. 15 రోజులు ఇడు ఉన్నాడు అంటే 6-7 వేలు ఇది సొమ్మువా, నడుస్తే ఇదివా. నువ్వు మళ్ళా తీసుకున్నప్పుడు తేమ ఉందా ఇది ఉందా అని వాళ్ళ కింటాలకి మళ్ళా 5 కిలోలో 10 కిలోలో మళ్ళా అది ఇయ్యమట్లే. సన్నాలు మేము పట్టించిన సన్నాసం కొనుక్కుంటావా లేదా అని రైతులు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ ను నిలదీస్తే అప్పటి నుంచి రైతుల మీద కక్ష కట్టి ఈ ఖరీఫ్ సీజన్ లో 45 రోజులు కనీసం వ్యవసాయ శాఖ అధికారులను లేకపోతే పౌర సరఫరా అధికారులను కొనుగోలు చేసుకోవాలను ఐకేపీ కేంద్రాలను తెరవకుండా గాలికి వదిలేసి దాంతో పంట మొత్తం కళ్ళాలు సరిపోక ఇళ్ల మిందల జగలేక రోడ్ల మీద కుప్పలు వేసి కుప్పల మీదనే 10 రోజులు 15 రోజులు 20 రోజులు పండుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ బసవాపూర్లోకి వచ్చిన తర్వాత రైతు లక్ష్మమ్మతో మాట్లాడినా, దళిత రైతు సంజయ్తో మాట్లాడినా, ఈడున్న చాలా మంది రైతులతో మాట్లాడితే అయ్యా 20 రోజులైంది ముసలైనా నేను ఇద్దరం ఇన్నే రోడ్డు మీద వాన వస్తే దడుతుంది ఎండ కారవేడుతున్నాం పోసి ఇట్లనే ఇవాళ అయితే ఇవాళ వీళ్ళు రైతులు ఏదైతే ఎండ వేసారో వానొస్తే తడుస్తుంది ఎండొస్తే ఎండుతుంది వానకి నడిసి ఎండకెండి కొనుగోలు కేంద్రాలలో కొనకపోవడం వల్ల ఇవాళ ఈ రైతులు దయానీయమైన పరిస్థితులు ఉన్నారు. కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలను గాలి కొదిలేసి ధర్నా చోట్ల ధర్నా చేస్తాను దండాలు చేస్తుడు. ఇవాళ ప్రభుత్వం పనిచేయాల్సింది అది గాలి కొదిలేసి ధర్నా చేస్తా అంటుడు. నేను అడుగుతున్నా ఇవాళ మోడీని అడుగుతా అంటుడు, కొనుగోలు కేంద్రాలలో టెంకాయ పెట్టిన సన్నాసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదా? చివరి గింజ వరకు గుంట అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? కొనుగోలు కేంద్రాలలో టెంకాయ కొట్టేది నువ్వే, ఇవాళ నువ్వు చివరి గింజ వరకు గుంట అన్నది నువ్వే. ఇవాళ రెండు పనులు చేయకుండా ధర్నాలు చేస్తా అంటే ఎవరిని ప్రజల్ని రైతుల్ని మొట పెడుతున్నావు అంటే ఇట్లాంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కళ్ళాల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వడానికి ఇవాళ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ కార్యక్రమంలోనే భాగంగా ఇవాళ బసవాపూర్ వచ్చి రైతులను కలిసినాం, రైతులను అధికారులతో మాట్లాడినాం, వాళ్ళ సమస్య తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లను ఫామ్ హౌస్లను మండేసి పండుగ అదే విధంగా మీకు తెలుసు ఖరీఫ్ సీజన్ లో పంట ఎప్పుడు వస్తుందో, దసరా ముందే కోతలు మొదలవుతాయి. దసరా పంటకి ఖరీఫ్ సీజన్ లో కోత కోసిన వరి దాన్ని ముందుకు వస్తుంది, అందుకే మనం దసరా పండుగ గొప్పగా చేసుకుంటాం. అలాంటి సమయంలోనే ఈ వరి కొనుగోలు ఐకేపీ కేంద్రాలకు తెలిసి వరి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు కేటాయించి రైతులకు తక్షణమే వాళ్ళు అమ్మిన పంటకు డబ్బులు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి పంటలో కేసీఆర్ గారు సన్నాలు పండించండి అని అంటే సన్నాలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల కేసీఆర్ మీద ఈ రైతులు పోరాటం చేసిండ్రు, కేసీఆర్ను నిలదీసిండ్రు. ఆ రోజే ఈ రైతుల మీద కక్ష కట్టి ఆనాడు నేను చెప్పితే వినలేదు, నాకు వ్యతిరేకంగా మాట్లాడిండ్రు, నన్ను నిలదీసిందని మనసులో కక్ష పెట్టుకొని ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను కొనక్కపోవడమే కాకుండా దాదాపుగా 45 రోజుల నుంచి రోడ్ల మీద వరి గుప్పల మీద పండుకొని ప్రాణాలు వదులుతున్న ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇది దుర్మార్గమైన చర్య. కేసీఆర్ గారు తెలంగాణ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. నన్ను చెప్పింది వినాలి, వినకపోతే ఎవరినైనా శిక్షిస్తానని ఒక సందేశాన్ని ఇవ్వడానికి
గత 45 రోజులుగా వరి రైతులను బోస పెడుతున్నాడు వాళ్ళ ఉసురు తగులుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాల కేసీఆర్ గారు ధర్నాలు చూస్తున్నాం బండి సంజయ్ గారు పర్యటనలు చూస్తున్నాం ఖరీఫ్ సీజన్ లో 59 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఎఫ్సిఐ ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఖరీఫ్ సీజన్ లో పండిన పంటను ప్రతి గింజను కొనొచ్చు ఎఫ్సిఐ ఆదేశాల మేర కానీ అది కొనుగోలు చేయకుండా పక్కన పెట్టి ఇయాల ఆ కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి కేంద్రం నుంచి పరిశీలన బృందాలు రప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు వీధి నాటకాలకు తెరలేపిండ్రు గారు ఉన్నారు మరి బండి సంజయ్ గారు ఎఫ్సిఐ కొనుగోలు చేస్తున్నారని చెప్పినప్పుడు మీరు నరేంద్ర మోడీ గారికి ఫిర్యాదు చేయకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు పెద్దలు సురేష్ శంకర్ గారు మాజీ శాసనసభ్యులు ఇందిరామ్ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కల్లాలోకి కాంగ్రెస్ కార్యక్రమంలో రైతుల కండగా నిలబడడానికి చాలామంది వచ్చారు ఈ సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత 13 నెలలుగా ఉక్కబోని ధైర్యంతో పట్టుదలతోటి 750 మంది రైతులు చనిపోయిన వెనక్కి తగ్గకుండా నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి రైతు వ్యతిరేక నల్ల నూతన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళను అదాని అంబానీలకు బానిసలుగా కట్టబెట్టడానికి చేసిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఆ పోరాటం ఫలించి శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినం రోజు వారి పూర్తిగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన రైతు విజయం సాధించి నరేంద్ర మోడీ గారు వెనక్కి తగ్గడం జరిగింది అత్యంత బలవంతుని ఈ దేశంలో నా నిర్ణయాలకు ఎదురు లేదని నిలబెరిగిన నరేంద్ర మోడీ మెడలు వచ్చి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేసిన రైతులకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా రైతుల పట్టుదల ముందు నరేంద్ర మోడీ గారు మెడలు వంతక తప్పలేదు కానీ నరేంద్ర మోడీ గారిని క్షమించే సమస్యనే లేదు 13 నెలల క్రితం ఈ నిర్ణయం తీసుకొని రైతు ఉద్యమాలు మొదలైన మొదటి రోజుల్లోనే ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటే 750 మంది రైతులు బ్రతుకుండేవాళ్ళు ఇలా దాదాపుగా 750 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నిర్ణయం తీసుకున్నాడంటే రైతు ప్రాణాల కంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలే కీలకం ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తక్షణమే ఈ రైతు ప్రాణాలు పోవడానికి కారణమైన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రైతు ఉద్యమంలో ప్రాణాలు వదిలిన రైతులకు ప్రతి కుటుంబానికి కనీసం 50 లక్షల రూపాయల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇంతమంది రైతుల ప్రాణాలు పోయినాయి కాబట్టి తక్షణమే